శ్రీమన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికాకృతం ఆధారం సర్వ విజ్ఞానం హైగ్రీవ ముపాస్మయం మనం అక్టోబర్ నెలలో మాస ఫలితాలు అనేవి తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కన్యారాశి వారి యొక్క ఫలితాలు తీసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో రవి సంచరించే కాలంలో శరీరంలో తాపం అంటే వేడి పెరగడం కడుపులో బాధలు విపరీతమైన ఆలోచనలు ఉంటాయి కాళ్ళు అనేది ఒక చోట నిలువు ప్రై పైత్య ప్రకోపము చిరాకు కోపము సులభంగా తొందరగా అలసిపోవడం అకాల భోజనము సమయానికి భోజనం చేయకపోవడము భార్యతో గొడవలు అనేక బాధలు అనేవి కలుగుతూ ఉంటాయి పద్దెనిమిది పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండవ రాశిలో సంచరించే కాలంలో ధనాదాయ లోపం అనేది ఉంటుంది వ్యాపారంలో అనేక ఇబ్బందులు ఉంటాయి బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలుంటాయి కుటుంబ సభ్యులతో గొడవలు ఉంటాయి కలత్రంతో విరోధాలు ఏర్పడడం అశుభ వార్తలు వినడం ఉత్కంఠ నిరుత్సాహము అధికారతో గొడవలు అనేవి ఏర్పడే అవకాశం ఉంది తర్వాత కన్యా రాశి వారికి ఇచ్చే ఫలితాలు రాశి వారికి కుజుడు కుజగ్రహము ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పదవ రాశిలో సంచారం చేస్తున్నాడు కుజుడు జన్మరాశి నుంచి పదవ రాశిలో సంచరించే కాలంలో శారీరక మానసికమైన అశాంతి అనేది ఏర్పడుతుంది ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆశించిన ఫలితాలు పొందలేరు గాయాల బారిన పడే అవకాశం ఉంది దూర ప్రయాణాలు చేస్తారు అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి కలత్రానికి సంబంధించిన విషయంలో ఒకరి అభిప్రాయానికి మరొకరు విలువ ఇచ్చే ప్రయత్నం చేయండి ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి కాబట్టి రుణాలు చేసే అవకాశం అనేది ఉంటుంది ఖర్చులను నియంత్రించుకోవాలి రుణాలు తొందరగా తీరడానికి కానీ రుణ విమోచన అంగారక రుణ విమోచన స్తోత్రం పారాయణ చేయండి కన్యారాశి వారికి కుజుడు ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు పదకొండవ రాశిలో సంచారం చేస్తున్నాడు పదకొండవ రాశిలో శుభ ఫలితాలను ఇస్తాడు అవి ఈ విధంగా ఉన్నాయి ఆరోగ్యము ధనలాభము సంతోషము వస్త్రలాభము ప్రయత్న కార్యాలు అన్నీ కూడా అనుకూలించడం ధైర్యము ఆరోగ్యము భూలాభం లాంటివి ఉంటాయి కుజుడు తన ప్రత్యేక దృష్టి చేత ధనభావాన్ని వీక్షించేత ధన విషయంలో జాగ్రత్తలు అనేవి చాలా అవసరం ఖర్చులను నియంత్రించుకోవాలి పౌరుషంగా మాట్లాడడం మానివేయాలి తద్వారా కుటుంబంలో తగాదాలు జరగకుండా ఉంటాయి మంచి ఆలోచనలు చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి తద్వారా గౌరవ మర్యాదలు పెరుగుతాయి బంధుమిత్రులతో కానీ కలత్రంతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా చూసుకుంటే చాలా మంచిది తర్వాత కన్యారాశి వారికి బుధుడి బుధుడిచ్చే ఫలితాలు వారికి బుధుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు జనవరాశిలో సంచారం చేస్తున్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలము అంతా బాగా ఉండదు అని చెప్పొచ్చు అన్నీ తెలిసినట్టుగా ఉంటాయి అన్నీ వచ్చినట్లుగానే ఉంటాయి కానీ ఫలితం మాత్రం శూన్యం ధన వ్యయము ఊహించని రీతిలో ఊహించని విధంగా ఉంటాయి ఖర్చులు ఉంటాయి సోదరులతో స్నేహితులతో విరోధాలు కూడా ఉంటాయి సరైన సమయానికి అవసరానికి ఎవరు కూడా చేయుత నివ్వరు ప్రతిదీ విపరీతంగా తోస్తుంది కొన్ని సందర్భాల్లో అనారోగ్య సమస్యలు అనేవి ఏర్పడతాయి కష్టాలు నష్టాలు అనేవి ఉంటాయి పదకొండు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు వరకు బుధుడు రెండవ రాశిలో సంచరిస్తున్నాడు బుధుడు రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు సుఖాలను మంచి ఆరోగ్యాన్ని మంచి వాక్కును ధనాదాయాన్ని సజ్జన సహకారాన్ని ధనలాభాన్ని కార్యాలలో అనుకూలతలను విలువైన వస్తువులను రత్నాలను పొందే విధంగా చేస్తాడు బుద్ధుడి యొక్క అనుగ్రహానికై బుధవారము ఐదు కేజీల పెసలు దానం చేయండి ఆకుపచ్చ వస్త్రము తగరాంటకము పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం మంచిది గజమదనం కలిపిన నది సంగమ జలం మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయానికి వెళ్ళి పదిహేడు ప్రదక్షిణలు చేయండి విష్ణు సహస్రనామము పురుష సూక్తము గోవిందనామాలు చదువుకుంటే మంచి ఫలితాలనేవి వస్తాయి తర్వాత కన్యారాశి వారికి గురువు ఇచ్చే ఫలితాలు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి గురుడు తొమ్మిదిలో సంచరించే కాలంలో పితృదేవతల మరియు తల్లిదండ్రుల అనుగ్రహానికి పాత్రలవుతారు అవుతారు ఉద్యోగంలో రాజకీయాల్లో బాగా రాణిస్తారు ధనాదాయం అనేది పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి బంధుమిత్రుల సహా సహకారాలు అందుతాయి ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే ఈ పదమూడు రోజులు తొమ్మిదవ స్థానానికి వేద స్థానమైన పదవ స్థానంలో కుజుడు యొక్క సంచారం వలన కొంచెం కోపము ప్రయాణము నేత్రరోగము పైచము శూరలు వివిధ రూపాల ధనవ్యయము మలబద్ధకం వంటి అశుభ ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది తర్వాత కన్యారాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు కన్యా రాశి వారికి శుక్రుడు ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండవ స్థానంలో గోచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి ద్వితీయంలో సంచరించే కాలంలో యుక్తాయుక్త వివేచన జ్ఞానం అనేది కలిగి ఉంటారు శరీరంలో కళాకాంతులు అనేవి చాలా పెరుగుతాయి విద్యారంగంలో రాణింపు అనేది ఉంటుంది మంచి ఆరోగ్యంతో పాటు శారీరక సౌక్యం అనేది లభిస్తుంది ఆర్థికాభివృద్ధి ఉంటుంది వ్యాధుల తీవ్రత అనేది తగ్గిపోతుంది స్త్రీ మూలకంగా సంతోషాలు ఉంటాయి అన్ని సౌకర్యాలు పొంది విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు రెండవ స్థానానికి వేద స్థానమైన ఏడులో రాహు యొక్క సంచారం వలన ఆడడం వాత కఫ రోగాల బారిన పడడం చెడు సంభాషణలు చేయడం పాపశ్రీరతి విదేశాలకు వెళ్ళడం లాంటివి కొద్దిపాటి అశుభ ఫలితాలనేవి ఉంటాయి తర్వాత పద్నాలుగు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడవ స్థానంలో సంచరిస్తున్నాడు జనవరి రాశి నుంచి మూడవ రాశిలో సంచరించే కాలంలో శక్తి సామర్థ్యాలు అనేవి పెరుగుతాయి ప్రయాణాలు చేస్తారు స్నేహితులతో ఇష్టాగోష్ఠి ఉంటుంది విద్యా వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్నది అయిన వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఇతరుల సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తారు దాన ధర్మాలు చేస్తారు తీర్థయాత్రలు చేస్తారు దేవతారాధన వంటి భక్తి కార్యక్రమాల్లో పాల్గొంటారు శుభకార్యాలు కూడా చేస్తారు మూడవ స్థానంలో శుభాలు ఇచ్చే సందర్భంలో మూడవ స్థానానికి స్థానమైన జన్మస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల వేదాంత గోష్ఠి శూల రోగము వై వైరాగ్యము జ్వరపీడ తద్వారా ఔషధ అంటే మందులు వాడడం మెడిసిన్స్ వేసుకోవడం లాంటి ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది తర్వాత కన్యారాశి వారికి శని ఇచ్చే ఫలితాలు కన్యారాశి వారికి శని ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు జన్మరాశి నుంచి ఆరవ రాశిలో శని సంచార కాలం శుభ ఫలితాలను ఇస్తుంది నానా విధాలుగా ధనాదాయం ఉంటుంది సుఖ భోజనం సుఖమయ జీవితం అనేది ఉంటుంది శత్రువులు అణిగి ఉంటారు సౌకర్యాలన్నీ సమకూరుతాయి బంధుమిత్రుల సహకారం అనేది లభిస్తుంది మా మాత్రం అంత మంచిది కాదు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి అనుకోకుండా కొన్ని సంఘటనలు జరిగే అవకాశం కూడా ఉంది ఆదాయంతో పాటుగా ఖర్చులు కూడా బాగానే ఉంటాయి అడగక ముందే ఇతరుల సహాయ సహకారాలు అందుతాయి ఆరవ రాశికి వేదస్థానమైన తొమ్మిదిలో గురు యొక్క సంచారం వల్ల కొత్త ప్రయత్నాలు అనుకూలిస్తాయి వృత్తిలో ధనలాభం ఉంటుంది వ్యాపారంలో లాభం ఉంటుంది బంధుమిత్రులతో సుఖ జీవనం లాంటి ఫలితాలు కూడా జరిగే అవకాశం ఉంది తర్వాత రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు రాశి వారికి రాహువు ఈ నెల మొత్తం కూడా ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు జన్మరాశి నుంచి ఏడవ రాశిలో రాహు యొక్క సంచారం వల్ల చెడు ఫలితాలే ఉంటాయి స్వల్పంగా అనుకూల ఫలితాలు కూడా ఇవ్వగలడు వృధాగా ప్రయాణాలు చేస్తారు వ్యాధి అనేది కలుగుతుంది స్వల్పంగా కొంచెం కుటుంబ కలహాలు ఉంటాయి మంచి ఆలోచనలు అనేవి రావు ఇక కన్యారాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు కన్యారాశి వారికి కేతువు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో రాహుకేతుల సంచారం వల్ల శుభ ఫలితాలే వస్తాయి ఆరోగ్య భంగము దేశ సంచారము కలహాలు నష్టాలు ఇబ్బందులు భార్యాపుత్రులతో విరోధాలు వంటి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది జయ శివనారాయణ